నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కు స్వాగతం. ప్రతి శనివారం ప్రసారమయ్యే మన ప్రాంతీయ పురాతన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మనం దర్శిస్తున్నాం శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని. ఈ ఆలయం ఈ మధ్యనే మహాకుంభాభిషేకాన్ని జరుపుకొని నిత్యనూతనంగా ఆలయం మనకి దర్శనమిస్తున్నది. ఆ కుంభాభిషేకం వివరాలని ఈ వారం మనం తిలకిద్దాం. ఈ ఎపిసోడ్లో మనం ముందుగా ఆగస్టు మాసంలో జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని తిలకిద్దాం. రండి, ఆలయాన్ని దర్శిద్దాం. ఆలయ ముఖద్వారంలో శివపార్వతులను, వారి కుమారులైన విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వాములను ఎంతో వీణుల విందుగా శిల్పులు అమర్చారు. ఇలా
పుష్పయ్య పూజయామి ధూపం భావయామి. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాయమగోరా దివ్యజ్యోతిమోస్తు. కాలంలో అప్పుడప్పుడు కొన్ని అభూత కల్పనల్లా వచ్చిపోయేటువంటి మేఘాలి ఏదో ఒకసారి వచ్చి సూర్యుడికి కిరణాలని కాసేపు గభీరంత మాత్రం చేతనే
అంధకారం ప్రపంచ వ్యాప్తమైంది అనుకుంటే ఆలోచించేటువంటి వాడి మేధస్సుకు పట్టిన గ్రహణం, మనం మన ధర్మాన్ని ఆచరిస్తూ మన శరీరంలో దేవతా పుష్టిని నింపుకున్నంత కాలం మన హైందవ ధర్మానికి వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. దానికి ప్రతి ఒక్కరూ సమిధలై మీ యొక్క శరీరం అనేటువంటి సమిధలని భగవత్ అర్పణ అనేటువంటి అగ్నిలో మనం మన ధర్మాన్ని ఆచరిస్తే చాలు. ఆ ధర్మం దానంతకదే అది ఒక మహాగ్నిలా వెళుతూ లోకంలో వచ్చేటువంటి సమస్తమైన అంధకారాలని అది తొలగించేస్తుంది. కనుక ఆ లోక బాధని అందరూ జయించేటువంటి శక్తి ఆ పరమాత్ముడు ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తూ అందరికీ ఆనందాన్ని పంచాలని, అందరిలో ఆనంద యోగ శక్తులు పెరగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ